శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాసులు, ద్వాదశ రాసుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి వాళ్ళకి మీ రాశిపతి శని మీ రాశిలోంచి ద్వితీయ భావంలోకి వెళ్ళాడు. ఏ భావంలో ఉంటే ఆ భావం వృద్ధి చేస్తాడు, అది ఓకే. జనరల్గా ద్వితీయ భావంలో శని ఉన్నా, ద్వితీయ భావంలో కుజరున్నా మంచివాడు కాదు, అది జనరల్గా ఇబ్బంది పెడుతుంటాడు. కానీ ద్వితీయ భావంలో శని ఉండడం వలన మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్స్ అందరూ, మీ పెద్దవాళ్ళు, మీ తల్లిదండ్రులు కూడా ఆఖరికి చూస్తారు. కానీ ద్వితీయ భావంలో శని ఉండడం వలన మీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్తారు. అంటే ఉద్యోగ రీత్యా, అదే వ్యాపార రీత్యా, చదువు రీత్యా మీరు ఇప్పుడు తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు. ఈ నుండలు దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఇంకేమవుతుంది, మీ మాట తొందర వలన మీకు కొద్దిగా కోపం ఎక్కువ. మకర రాశిలో చిన్నపాటి కోపం ఉంది. మీ మాట తొందరపాటు వలన మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ చుట్టాలని కొద్దిగా తోలనాడడం, మాట్లాడడం వలన వాళ్ళని దూరం చేసుకోవడానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అది ఓకే. ఇంకేం చేస్తాడు, శని ద్వితీయ భావన ఉంటే కుటుంబంలో కలతలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తల విషయంలో అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయి. ఎవరికి ఉండవండి, అందరికీ ఉంటాయి కదా. 2 నెలల పాటు మీకు ఉంటుంది, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సెకండ్ భావంలో కుజుడు ఉంటే తప్పు కదా, అద్భుతమైన యోగం మాత్రం ఇవ్వరు. కానీ శని గ్రహయుద్ధం, శనికి కుజుడికి గ్రహయుద్ధం ఉంటుంది. చిన్న కుజుడు బలవంతులు అవుతాడు. కుజుడు ఆల్మోస్ట్ 17 తారీఖు నుంచి 3వ భావనకి వెళ్ళిపోతాడు, మీకు భయపడతాం అవసరం లేదు. శని కూడా మీకు 2 నెలల పాటు ఉంటాడు కాబట్టి మీకు ఇబ్బంది పడతాం అవసరం లేదు. ఫైనాన్షియల్గా మీకు పురోభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ద్వితీయ భావంలో శని ఉండడం వల్ల ఇప్పుడు యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి, సంగీతం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, సినిమా పాటలు పాడే వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువగా వస్తాయి, అమాంతంగా రావు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నెమ్మదిగా 2 మంత్స్ తర్వాత డెవలప్ అవుతారు. మకర రాశిలో వాళ్ళకి 3వ భావంలో ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మకర రాశి వాళ్ళకి 3వ భావంలో గురుడుతో కలిసిన శుక్రుడు రాజయోగ కారకుడు కదా, అద్భుతం. కుజుడు కూడా వెళ్తాడు కదా 3వ భావంలోకి, ఎంత అదృష్టం అండి. అంటే ఏం చేస్తారు, 3వ భావంలో గురుడుతో కలిసిన కుజుడు రాజయోగాన్ని ఇస్తాడు మీకు, ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజయోగాన్ని ఇవ్వడం అంటే ఏంటి, మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయించడం, తోబుట్టువులను కలవడం, సినిమా రంగంలో అభివృద్ధి చేయడం, ఇప్పుడు న్యూస్ రీడర్స్ ఉంటారు కదా వాళ్ళు డెవలప్మెంట్స్ ఇవ్వడము, ధైర్యం అవ్వడము, హుందాగా ఉండడం, ఇవన్నీ 3వ భావంలో చేస్తాడు. 3వ భావంలో కుజుడు స్పోర్ట్స్ రంగంలో కూడా ఉండడానికి అవకాశాలు ఇస్తాడు. 3వ భావం ఎక్కడ చెడిపోయి అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. అందుకనే 3వ భావంలో ధైర్యం, సాహసం ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు మనం 4వ భావం కూడా చెప్పుకుందాము. 4వ భావంని అది అద్భుతంగా లేదండి మీకు, ఎందుకంటే శని ప్రభావము మీ 4వ భావాన్ని చూడటము, రాహు కూడా 4వ భావంలో ఉండడం వలన మీకు కొద్దిగా ఇబ్బంది పడతారు. రవి కూడా ఉండడం వలన, శుక్రుడు కూడా 24 తారీఖు ఉండడం వలన 4వ భావం అద్భుతంగా లేదు. 24 తారీఖు నుంచి బాగుంటుంది తప్ప ఎందుకు లేదు, మొదలగారి ఆరోగ్య పరిస్థితి కానీ అంత బాగోదు, అభివృద్ధికరంగా ఉండదు, ఆర్థికంగా బాగుండదు, ఏదో ఒక చిన్నపాటి సమస్యలతో ఉంటారు మొదలగారు. ఇంకా మీ ఎడ్యుకేషన్, మీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళు కూడా బద్ధకం రావడము, సరిగ్గా చదవలేకపోవడము, చదివిన గుర్తుండకపోవడము, సమయానుకూలంగా వాళ్ళ ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ కాలేకపోవడానికి అవకాశాలు 4వ భావమే చూపిస్తుంది. అందుకనే మీరు ఈ నెలలో కానీ గృహాలు కానీ వాహనాలు కానీ ఏది కొనుక్కున్నా కూడా కొద్దిగా ఆచితూచి కొనుక్కోవడం మంచిది, అంటే అద్భుతంగా ఉండదు. డబ్బులు వేస్ట్ అయిపోతే మోసపోవడానికి అవకాశం ఉంది. 4వ భావం సెట్ చూడడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం ఉంటుందన్నమాట. ఏది కూడా ఈజీగా సక్సెస్ఫుల్గా ఇవ్వడు, నెమ్మదిగా ఇస్తాడు. ఇంకా పంచమద్ధమ చూద్దాం. పంచమస్థానంలో బ్రహ్మాండంగా, పంచమస్థానం ఎవరు, శుక్రుడు. పంచమస్థానాధిపతి శుక్రుడు అవడం వలన పంచమస్థానంలో రవిబుద్ధులు ఉండడం వల్ల సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీకు పుట్టబోయే సంతానం వాళ్ళు బాగుంటారు, సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పైగా మీకు బుద్ధిబలాన్ని కూడా ఇస్తాడు, బుద్ధుడు కదా, బుద్ధిబలాన్ని బ్రహ్మాండంగా ఇస్తాడు. చక్కగా రావాల్సింటే రాజకీయంగా ఎదుగుదల చేసేట్టు చేస్తాడు. ముఖ్యంగా బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆకర్షణిస్తాడు,
ప్రేమగా ఉండేది చేస్తాడు, ప్రేమ వివాహాలు చేసేటట్టు చేస్తాడు. అయిన పైగా స్పోర్ట్స్ రంగంలో ఉండేటట్టుగా అవకాశం ఇస్తాడు. రవి ఉన్నాడు కదా, రవి దగ్గర బుద్ధుడు కాబట్టి యోగంలో ఉంటాడు కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కూడా ఉండడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు. స్పోర్ట్స్ రంగం అంటే మీకు తెలుసు క్రీడలు అవకాశాలు ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. బుధుడు కారకుడు కాబట్టి శుక్రుడు హౌస్లో ఉంటాడు కాబట్టి బుధుడు మీకు కళారంగం ఉంటారు కదా, కళారంగం అంటే మీకు సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్య కళాకారులు ఉంటారు కదా, వాళ్ళకి డెవలప్మెంట్స్ పంచమ భావం బాగుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరతారని డౌట్ లేదు. ఏడో భావం చూద్దాం. ఏడో భావానికి ఎవరు దృష్టి ఉంది? ఖచ్చితంగా గురుదృష్టి ఉంది. సప్తమ స్థానాధిపతి ఎక్కడున్నాడు? నైన్త్ భావంలో ఉన్నాడు, 13, 14 తారీఖుల్లో గురుదృష్టి ఉంది. సో కాబట్టి సప్తమ భావం ఎప్పటికీ చెడిపోలేదు. సంవత్సరం పాటు గురుడు సప్తమ భావాన్ని చూడడం వలన మీ భార్య భర్తల విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం భయపడే సమస్య లేదు. మీ ఇంట్లో శుభకార్యాలు, వివాహ శుభకార్యాలు, అనేక రకాల శుభకార్యాలు చేస్తారు. మీ ఇంటికి బంధువులు, మీ మిత్రులు, మీ స్నేహితులు, ఆఖరికి మీ మనవరాళ్ళు, మనవలు కూడా మీ ఇంటికి వచ్చి సరదాగా కాలక్షేపం చేయడానికి, మీతో ఎంజాయ్ చేయడానికి ఆ ఒక పండగ వాతావరణం సృష్టించబోతుంది. మీ ఇంట్లో బాగుంటుంది అని సప్తమ భావం చెప్పేస్తూనే ఉంది. ఇంకా నైన్త్ భావంకి వద్దాం. నైన్త్ భావం వచ్చే ముందర అష్టమ భావానికి వెళ్దాం. అష్టమాధిపతి అయినటువంటి రవి మీకు ఫోర్త్ భావంలో తప్పు, అలాగే పంచమ భావంలోకి వస్తున్నాడు. అంటే రవి అనేవాడు అష్టమ భావంలో తప్పు కాబట్టి ఆయన కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. కానీ అష్టంభావాధిపతి అనే బుధుడుతో, అదే అష్టంభావాధిపతి రవి బుధుడితో కలిసి ఉండడం వలన ఇబ్బంది, అంటే ఆ చెడు భావం ప్రభావం చాలా మటుకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. నైన్త్ భావం చూద్దాం. నైన్త్ హౌస్లో ఎవరు? బుధుడే కదా. నైన్త్ భావ బుధుడు పశ్చిమ స్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగించేస్తాడు. చంద్రుడు నైన్త్ భావంలో ఉన్నాడు, గురుదృష్టి ఉంది, 13, 14 తారీఖులు ఉంటాడు చంద్రుడు. కాబట్టి భాగ్యస్థానం ఎక్కడ తగ్గల. దానివల్ల ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే విదేశాల పర్యటన జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఎడ్యుకేషన్ వస్తుంది ఖచ్చితంగా, విదేశయానం ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ టీవీ రంగంలో ఉన్న డాక్టర్ యాక్టర్సు ఉంటారు కదా, నిర్మాతలు వీళ్ళందరూ కూడా, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక మకర రాశి వాళ్ళకి విదేశయానం ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నైన్త్ భావం మిల్క్ వ్యాపారం, ఫుడ్ వ్యాపారం, అంటే హోటల్ బిజినెస్ వాళ్ళకి, బంగారం, వస్త్ర వ్యాపారులు. ఎందుకంటే ఈ కాంబినేషన్ వలన ఈ వ్యాపార అభివృద్ధి కరెక్ట్గా సక్సెస్ఫుల్గా సాగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ వ్యవస్థలో, అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డెవలప్మెంట్స్, అభివృద్ధికరంగా అభివృద్ధి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్, వాటిల్లో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా గురుదృష్టి ఉండడం వలన డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ పీజీ కోర్సుకు వెళ్తుంటారు కదా, పీజీ చదువుతున్నారు వాళ్ళకి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి, తర్వాత ఉన్నతమైన పదవుల కోసం రాసే వాళ్ళకి, ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎగ్జామ్స్ పీజీ రాస్తారండి వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. లెక్చరర్సు, ప్రొఫెసర్సు, లాయర్స్ వీళ్ళందరూ కూడా నైన్త్ భావం బాగుంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. సో నైన్త్ భావం ఎక్కడ చెడిపోవాలి, కష్టపడి చదివితే, ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు చెప్తున్నారండి, లేడీస్ కూడా కష్టపడి చదవండి. బ్యాంక్స్ సంబంధించిన విషయంలోనూ వాటిలో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాటిల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు బ్రహ్మాండంగా చదువుకుంటే సక్సెస్ కొడతారు. ఇంకా దశమస్థానంలో కేతు అండి, అద్భుతం కదా. దశమస్థానంలో కేతు అనేవాడు చాలా మంచివాడు. మంచివాడు అంటే దశమంలో కేతువు దశమాధిపతితో కలిసి ఉండా సక్సెస్ కొడతాడు. శుక్రుడు కూడా వస్తాడు, శుక్రుడితో పాటు వస్తాడు కాబట్టి అక్కడ మీకు యోగాన్ని ఇస్తాడు, కాబట్టి మీకు యోగాన్నే ఇస్తాడు. దశమస్థానం అంటే కేతువు, మంచి యోగాన్ని ఇస్తాడు, అంటే ఉద్యోగాల్లో అభివృద్ధి కలిగిస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా కష్టపడి చదివితే మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉద్యోగాలు రావడం, ఆర్గనైజేషన్లో రావడం అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అవ్వచ్చు, అంటే సాఫ్ట్వేర్ రంగంలో కూడా అవ్వచ్చు. కేతు ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఎక్కువ కారకుడు అవుతాడు. సో కాబట్టి కేతు ప్రభావం ఎక్కువ ఉంది. అందుకనే ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా బాగా సక్సెస్ కొట్టాలంటే వినాయకుడిని పూజించాలి. కేతు వినాయకుడి పూజ చేసుకోవడం వలన మీ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇంకా కేతు జపం చేయించుకుంటే మరీ మంచిది. ఏడు సంవత్సరాల పాటు కేతు ఉంటాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి మీ కేతు దశమస్థలం ఉండడం వలన స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తాడు, మంచి భోగభాగ్యాలను ఇస్తాడు, వినే విధేయతలు కలిగేటి చేస్తాడనమాట, మంచి వృద్ధి కలిగిస్తాడు, హై పొజిషన్ ఉండేట్టుగా అవకాశాన్ని ఇస్తాడు. అంటే ఉద్యోగ స్థానం చాలా బాగుంది. ఇక లాభస్థానం వద్దాం. లాభస్థానాధిపతి ఎవరు? కుజుడు కదా. మూడో భావంలో ఉన్నాడు, ఏం భయపడే అవసరం లేదు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, మీకు తరగని సంపదలు, మనకి ఎంత రాసి పెట్టిన భగవంతుడు అంత సంపదలు మీకు వస్తాయి, డౌట్ లేదు. దైవ సంబంధమైన ఖర్చులు, తర్వాత సేవకాజనం, ఇవి అందరూ ఉండడము, మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సరే అక్కలు అన్నయ్యలు, వాళ్ళకి బాగుండము, ఇవి లాభస్థానం ఎక్కడ చేరిపోవాలా, ప్రాఫిటబుల్గానే ఉంది. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి
ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.